నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కనెల పండుగగా జరుగుతున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు. చినశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చిన ఘననాథుడు. తిరుపతి నగరంలో అత్యంత వేడుకగా జరిగిన వినాయక సామూహిక నిమజ్జనాలు. యువత కేరింతలో డప్పుల మోతలతో మార్మ్రోగిన తిరునగరం. నిమజ్జన ర్యాలీలో చిందేసిన అధికారులు ప్రజా ప్రతినిధులు. మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. నియోజకవర్గంలోని 1150 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సత్కరించిన చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి. దైవం కన్నా గురువు గొప్ప అని కొనియాడిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో వేడుకగా జరిగిన రాధాష్టమి వేడుకలు. సుందర మనోహర రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చిన రాధాకృష్ణులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి వినాయక సాగర్లో 5 రోజులు పూజలందుకున్న విజ్ఞానాథులు నిమజ్జనానికి తరలివెళ్లారు. గణపతి బప్ప మోరియా, ఆదాలంటూ కాళియా, జై గణేష్ మహారాజ్కి జై అంటూ తిరుపతి నగర వీధులు మారుమ్రోగాయి. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలను ఏకాంతంగా నిర్వహించుకున్న తిరుపతి నగరవాసులు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఊరు, వాడ, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ప్రతి కాలనీ వీధుల్లో భారీ ఎత్తున వినాయక మండపాలు ఏర్పాటు చేసి గణనాథుని విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహించుకుని అన్న ప్రసాదాల వితరణ చేశారు. నగరంలో యువత పీఓపీ విగ్రహాలకు స్వస్తి పలికి పర్యావరణాన్ని కాపాడేలా భారీ వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి ఈ వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. 5 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్న నగరవాసులు ప్రతిమలను వినాయక నిమజ్జనానికి తరలించారు. ఉదయం 10 గంటల నుండే ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటగా నగరపాలక సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయక సాగర్ లో నిమజ్జనం చేశారు. అనంతరం పోలీసు యంత్రాంగం సూచన మేరకు వారు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం వినాయక ప్రతిమలు నిమజ్జనానికి తరలివెళ్తున్నాయి. సాగర్ వద్దకు వచ్చే ప్రతి వినాయక విగ్రహానికి స్వాగతం పలుకుతూ హారతి ఇచ్చారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. అనంతరం వినాయక సాగర్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసి సాగనంపుతూ జై జై గణేష అంటూ యువత కేకలు వేస్తూ విడిదిడిగారు. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో ఆదివారం రాధాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. రాధాకృష్ణులను సర్వశోభితంగా అలంకరించారు. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో ఆదివారం రాధాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమి రాధాష్టమి పర్వదినం. ఆమె ఆరాధనకు ఇదొక అపురూప సమయం. లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా మొట్టమొదట రాధాకృష్ణులనే పేర్కొంటాం. రాధ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమే. పరమాత్మ అనేక శక్తులలో రాధాదేవి ఒకరు. శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి అత్యంత దగ్గరదారి ఆయన హృదయాంశ అయిన రాధమ్మ అనుగ్రహం పొందడమే. హరే కృష్ణ మంత్రంలోని హరే అన్న పదం కూడా ఆమెను సూచించేది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా రాధాకృష్ణులను ఇద్దరిని కలిపి ఆరాధిస్తున్నట్టే. శ్రీకృష్ణుని ప్రియురాలు రాధా జన్మదినం సందర్భంగా రాధాకృష్ణుల విగ్రహాలకు పాలు, పెరుగు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే 1150 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా సత్కరించి గౌరవించారు. ఒక్కో ఉపాధ్యాయుని సాల్వతో సత్కరించారు. ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ స్థానిక ఆలయాల చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, టీటీడీ చైర్మన్ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జేసీ బాలాజీ విచ్చేశారు. ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయ పాత్ర గురించి, ఔన్నత్యాన్ని గురించి విశదీకరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యా సంస్థలో పనిచేసే 1150 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జాతి నిర్మాణంలో గురువు అన్నీ తానై అభిమానంగా ఆదరిస్తూ అజ్ఞానాన్ని తొలగించి మానవత్వం పరిమళించే విద్యా కుసుమాలుగా యువతను తీర్చిదిద్దే మహనీయుడు ఉపాధ్యాయుడు అని పేర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ గురువులందరికీ గురువుగా నిలిచి రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన గొప్ప తత్వవేత్త, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పేర్కొన్నారు. ఆ విశ్వగురువు పుట్టినరోజును మన ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజోత్సవం వేడుకగా జరుపుకుంటున్నామని తెలిపారు. భారతవనిలో విద్యా చైతన్యం, జ్ఞాన జ్వాలలను ప్రసరింపచేసిన దార్శనికుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని కొనియాడారు. ఏ దేశమైనా ఆ దేశ విద్యా సంస్థల్లోనే నిర్మాణమవుతుందన్నారు. విశ్వవిద్యాలయాలు జ్ఞాన నిలయాలుగా భాసిల్లాలన్నారు.
నూతన ఆవిష్కరణలు రూపొందాలని దేశ స్వావలంబన దిశగా స్వతంత్ర సార్వభౌమత్వం దిశగా విరాజిల్లేందుకు విద్య ఉపాధ్యాయుడే ప్రామాణికమని అన్నారు. ఒక దేశ విద్యా వ్యవస్థ సక్రమంగా నడిస్తే ఆ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. దేశ సరిహద్దుల్లో రక్షణ కవచంలా నిలిచిన సైనికుడిని అంతరిక్ష పరిశోధనలు చేసే యువతను ప్రోత్సహించడం నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దడం వంటి మహోన్నత కార్యక్రమాలకు గురువులు ఎనలేని కృషి సంకల్పిస్తారని పేర్కొన్నారు. निरुद्योग की पेदरका असमान विपक्ष इवन रूप मापाले सामनत् सौभागत्व వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించాలని ఆ క్రమశిక్షణ ప్రతి విద్యార్థి జీవితంలో వారి అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఉపాధ్యాయుల సన్మాన సభను ఏర్పాటు చేసి సత్కరిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డికి అభినందనలు తెలియజేశారు. నా విద్యాభ్యాసం మదనపల్లె సమీపంలో సాగింది. నా అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైందన్నారు. చక్కటి క్రమశిక్షణ నేర్పించారని వివరించారు. ప్రస్తుత బోధనా విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. విద్యార్థుల మీద చదువుల భారం పెరిగిందన్నారు. పాఠశాలల పిల్లలకు బలవంతపు చదువు రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పనిచేస్తున్నాయన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు భవిష్యత్తును అందిస్తారన్నారు. పిల్లలకు చదువుతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా గురువులు బాధ్యత తీసుకోవాలన్నారు. భగవంతునితో సమానమైన గురువులు పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలన్నారు. గురు శిష్యుల సంబంధం ఎక్కడ బాగుంటే అక్కడ సిరి సంపదలు వృద్ధిలో వస్తాయని అన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలిగిస్తే ఏ స్థాయికి వెళ్ళినా గురువును మర్చిపోరన్న నిజాన్ని గురువులు గుర్తుపెట్టుకుని పనిచేయాలని సూచించారు. అందరికీ తెలిసిందే ఆ విశిష్టమైనటువంటి స్థానాన్ని గురువు గుర్తుంచుకొని శిష్యునికి అటువంటి మంచి ఎడ్యుకేషన్ తర్వాత విద్యా బుద్ధులను రెండింటిని నేర్పించాల్సినటువంటి బాధ్యత గురువులకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త గురువులకు. జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణను అందించాలని, క్రమశిక్షణ కలిగిన పిల్లలు సమాజానికి మేలు చేస్తారు తప్ప కీడు చేయరన్నారు. గురువులు కేవలం పాఠాలు చెప్పి వెళ్లడం కాకుండా భవిష్యత్తు బాగుపడేలా విద్యా బుద్ధులు నేర్పాలన్నారు. పిల్లల హృదయాల్లో గురువులు చిరస్థాయిగా నిలిచేలా గురువు తన బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఇక్కడ నాకు వెంటనే గురుజీని గుర్తొచ్చాడు. మీకు అందరికీ తెలుసు టీచర్ కాబట్టి మీరు కాళహస్తి శతకం మనలో చాలా మంది చదివి ఉంటారు. రాయల కాలంలో చాలా రాజభోగాలు అనుమించారు కవులందరూ కూడా. రాయలు వెళ్ళిన తర్వాత ఆ రాజభోగాలన్నీ వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంతవరకు రాయల కాలం ఉన్నంత వరకు కూడా శరీరంలో శక్తి ఉన్నప్పుడే. జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా చెబుతున్న తరుణంలో మంచి పౌరులను సమాజానికి అందించాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. మంచి సమాజం నిర్మాణం కావాలంటే గురువుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇండియన్ టెన్నిస్ ఫెడరేషన్ సహకారంతో ఈ నెల 5వ తేదీ నుంచి తిరుపతి టౌన్ క్లబ్ ఆవరణలో వర్షిని మాస్టర్స్ వరల్డ్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుందని నిర్వాహకులు వివరించారు. ఆదివారం టోర్నీ వివరాలను మీడియాకు వివరించారు. ప్రపంచ ఇండియా నెంబర్ వన్ ప్లేయర్స్ అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేస్తాం జరుగుతుందండి. అంటే వరల్డ్ ఛాంపియన్షిప్స్లో సిల్వర్ మెడలిస్ట్ విజేత మయూర్ వసంత్ అని అతను ముంబై మహారాష్ట్ర చెందిన ఆయన ఆడుతున్నాడు 60+లో. అలాగే వినోద్ శ్రీధర్ అని చెప్పి చెన్నై ఇండియా నెంబర్ వన్ ఆయన 40+లో ఆడుతున్నారు. అలా
50 ప్లస్ లో నీల్కంఠ్ దాంబరే అని ముంబై నుంచి చెన్నై నుంచి కేవి గణపతి అని చెప్పి మొత్తం చాలా మొత్తం అందరూ కూడా నెంబర్ వన్ ప్లేయర్స్ అందరూ దే పార్టిసిపేటింగ్ అండి. అలా మోర్ దాన్ 200 ఎంట్రీస్ వీ గాట్ మొత్తం అంతా. సో ఇంతవరకు ఇది వెంకటేష్ స్వామి దయానుకోవాలి ఎవరు తెలియదు కానీ ఫస్ట్ టైం ఇంత తిరుపతిలో జరుగుతున్న టోర్నమెంట్కి ఇంత విశేష స్పందన రావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. యాక్చువల్గా ఇంతమంది పెద్ద ప్లేయర్స్, ఇంతమంది టాప్ ప్లేయర్స్ ఫస్ట్ టైం జరిగే టోర్నమెంట్లో రావడం అనేది చాలా వెరీ వెరీ గుడ్ థింగ్. ఈ టోర్నమెంట్లో పాయింట్స్ వస్తే మనం ఇండియాకి రిప్రజెంట్ చేసేదానికి ఛాన్స్ కూడా ఉంది. చేస్తున్నారు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇండియా కూడా రిప్రజెంట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ టోర్నమెంట్. సో ఫస్ట్ టైం మేము చేస్తున్నాము. ఉమెన్ కూడా ఫస్ట్ టైం పెడుతున్నాము. 35 ఏజ్ గ్రూప్లో ఉమెన్ సింగిల్స్ పెడుతున్నాము. మెన్లో పురుషుల్లో 40, 50, 60, 70 ఏజ్ గ్రూప్స్లో మేము టోర్నమెంట్ పెడుతున్నామండి. ఈ టోర్నమెంటు వర్షిణి చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఆ సంస్థ తరపున, ఆ ఆర్గనైజేషన్ తరపున కోడూరు మహర్ శ్రీనివాస్ గారు అతను ట్రస్టీగా అతను ఆ సంస్థను రిప్రజెంట్ చేస్తూ మమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. మహర్ శ్రీనివాస్ గారు ఈసారే కాదు, మేము ఒక 2015-16 నుంచి కూడా టోర్నమెంట్ జరుపుతున్నాము. ప్రతి ఒక్క టోర్నమెంట్ కూడా మహర్ శ్రీనివాస్ గారే స్పాన్సర్ చేసి మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు. తిరుపతికి చెందిన అష్టావధాని ఉప్పలిదడియం భరత్ శర్మను అవధాన బాల సరస్వతి బిరుదు వరించింది. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన యువ అవధాని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రాఖ్యస్త్రీ విద్యార్థి ఉప్పలదడియం భరత్ శర్మ తన 21వ అష్టావధానం నిర్వహించి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాట్నా హైకోర్టు నివృత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పాల్గొని అవధాన వైభవాన్ని తెలిపి భరత్ శర్మను సత్కరించారు. విశిష్ట అతిథిగా సీజేఏ నరసింహారావు, ప్రిన్సిపల్ డాక్టర్ కె సోమేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ అన్నదాన సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ అవధానికి సంచాలకులుగా ఆచార్య కేసిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరించారు. ప్రశ్నకులుగా నిషిద్ధాక్షరికి డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు, సమస్యకు డాక్టర్ వెరదండ సత్యనారాయణ, దత్తపదికి జి సంధ్య, వర్ణనకు శ్రీ జి శివప్రసాద్, న్యస్తాక్షరికి గోసుకొండ సుబ్రహ్మణ్యం, అసువునకు డాక్టర్ కె లక్ష్మి అన్నపూర్ణ, వారణ గణానికి ఆచార్య వేణు, అప్రస్తుత ప్రసంగానికి జి మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. అవధాని భరత్ శర్మ పృచ్చుకుల ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పి అవధానం ద్వారా యువతకు సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని పలువురు సాహితీ ఉద్దండులు సంధించిన ప్రశ్నలకు భరత్ శర్మ ధీటుగా సమాధానం చెప్పి ఆచార్య కేసిరెడ్డి వెంకటరెడ్డి హస్తాల మీదుగా అవధాన బాల సరస్వతి బిరుదును అందుకున్నారు. మాతృభావక్రముండు సమ్మానితుండు ప్రమథ చక్రమ్మగూడి పార్వతిసుతుండు ఎల్లహీనక్రములను భేదించి తల్లియొడిని అలసి చేరును తక్రముగిని గోరి. దత్తపది పూర్తి అయింది, ఇప్పుడు వర్ణన. ఆహా కృష్ణుడు సత్యభామకు సుమమ్మందించినాడా హరి ఊహాతీతము వ్యూహమేమో అకట. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సిద్ధి బుద్ధి సమేతుడైన విఘ్ననాథుడు చిన్నశేష వాహనంపై గ్రామ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్యాలు, కోలాటం, చెక్కభజన్లు, మంగళ వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లకు మరియు మూలవర్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో 14 గ్రామస్తుల కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించగా ఆలయీవో సురేష్ బాబు, చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ అధికారులు, పరిసర గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
కనుగొనరే శ్రీ కాణిపాకము. కనరే కనుగొనరే శ్రీ కాణిపాకము, పరికిల్చర శ్రీ గణపతి బ్రహ్మోత్సవము, వినాయక చతుర్థి మొదలు వేడుకగా ఇరువది దినములు జరుగును ఎంతో వైభవముగా. కనరే కనుగొనరే శ్రీ కాణిపాకము. స్వయంభుగా స్వామివారు వెలిసింది అందరికీ విదితమే. స్వామివారు పుట్టి దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నారు. ఈరోజు బ్రహ్మోత్సవ భాగంగా సాక్షాత్ బ్రహ్మదేవుడు స్వామివారికి బ్రహ్మోత్సవం సంకల్పించి 9 రోజులు విశేషంగా 21 రోజు ఇక్కడ జరగడం చాలా విశేషమైన బ్రహ్మోత్సవం. ఇక్కడ కూడా నవరాత్రులు ఉంటుంది ఈ కాణిపాక క్షేత్రంలో. అలా కాకుండా 21 రోజు బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించి ఫస్ట్ వినాయక చతుర్థితో మొదలు మరుసటి రోజు ధ్వజారోహణం చేసి 9 రోజులు త్రిశూల స్నానంతో ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవం ముగిను. ప్రత్యేక ఉత్సవములు ఈరోజు వచ్చి 5వ రోజు చాలా విశేషమైనటువంటి పంచమీ దివసం అని కూడా అంటాం. ఆ రోజు మార్నింగ్ ఉదయం చిన్న శేషవాహనం కలశములతో స్వామివారు ఊరేగించి సాయంత్రం పెద్ద శేషవాహనం చాలా అత్యంత వైభోగపేతంగా తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమాపాక, అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ, జస్టిస్ కృపాసాగర్లు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పిపళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. వినాయక చవితి మహోత్సవంలో భాగంగా చివరి ఘట్టం సామూహిక నిమజ్జన కార్యక్రమం తిరుపతిలో ప్రారంభమైంది. మొదటగా మున్సిపల్ కార్యాలయంలోని విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఆధ్యాత్మిక భావాలు ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా ప్రశాంత వాతావరణంలో తిరుపతి నగరంలో వినాయక నిమజ్జనం ప్రారంభమైంది. అందులో భాగంగా ఉదయం 10 గంటలకు మొదట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 14 అడుగుల విగ్రహానికి మేయర్ పూజలు నిర్వహించారు. అనంతరం లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ లడ్డూ వేలంపాటలో మొదటగా 350,000కు 34వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు మునిరామిరెడ్డి పాడి లడ్డూను ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం వేలంపాటదారులు పోటీ పడుతున్నారని గుర్తించి వైఎస్ఆర్ మందిరంలో మరోమారు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో దాదాపు 775,000 రూపాయలకు వేలంపల్లికి డివిఆర్ హాస్పిటల్ అధినేత వేలంపాటలో లడ్డూను పొందారు. అయితే మొదటగా వేలంపాటలో లడ్డూను అందుకున్న మునిరామిరెడ్డి 305,000 రూపాయలకు దేవునికి తన వంతు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. 775,000 రూపాయలతో తిరుపతి కార్పొరేషన్ వినాయకుని లడ్డూని వేలంపాటలో కైవసం చేసుకోవటం జరిగింది. అలాగే మోహన్ రామిరెడ్డి గారు, మునిరామిరెడ్డి గారు ముందు తను 300,000కు ఏదైతే పాడారో తను 700,000కు పాడకపోయినా ఆ 300,000 రూపాయలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ కు అదనంగా ఇస్తున్నారు. మొత్తం
10,05,000 రూపాయలు 75,000 రూపాయలు ఈ లడ్డు ఖరీదుగా నిర్ణయించటం జరిగింది. ఈ మొత్తం సొమ్మును రేపు జరగబోయే వచ్చే సంవత్సరం జరగబోయే వినాయక చవితి ఉత్సవానికి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరింత అద్భుతంగా వినాయక స్వామి విగ్రహాన్ని తయారీకి దీనిని వినియోగించటం జరుగుతుంది. అనంతరం జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో మున్సిపల్ అధికారులు నృత్య ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి మొదట గణనాథుని ఊరేగింపు నిర్వహించారు. వినాయక సాగరంలో ఈ విగ్రహం నిమజ్జనంతో సామూహిక నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో జరిగే వినాయక విగ్రహాల శోభాయాత్రలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మికత్వాన్ని చాటుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో గణేష నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డెప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, మున్సిపల్ కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ నందు ఆదివారం ఉదయం న్యూరాలజీ విభాగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏపీ న్యూరోకాన్ 2022 29వ సదస్సులో భాగంగా 3వ రోజు పబ్లిక్ అవేర్నెస్ వీక్ న్యూరో ఇన్స్పెక్షన్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ అవేర్నెస్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ స్విమ్స్ నుండి రామకృష్ణ డీలక్స్ సర్కిల్ వరకు డాక్టర్లు, వైద్య విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగంలో ఆధునిక పద్ధతి ద్వారా శస్త్రచికిత్సలు జరుగుతున్నవని, దీని ద్వారా శస్త్రచికిత్సలు తక్కువ సమయంలో నిర్వహించనున్నామని తెలిపారు. ఏపీ న్యూరోకాన్ 2022 ఇటువంటి ప్రోగ్రాం ఎక్కడా జరిగినా కూడా అందులో భాగంగా 3వ రోజు ఈ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. న్యూరో ఇన్స్పెక్షన్ మెదడుకు సంబంధించిన వ్యాధులు, వాటి నివారణపై ప్రసంగించడం జరిగిందని ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ రాజు, డాక్టర్ బాబ్జీ శ్యామ్సుందర్, డాక్టర్ రమణమూర్తి మెదడువాపు వ్యాధి మరియు బ్లడ్ ఫంగస్పై అవగాహన, వాటిపై ప్రసంగించడం జరిగిందని తెలిపారు. మరియు న్యూరాలజీ, న్యూరో సర్జరీ వైద్య నిపుణులు, స్విమ్స్ ఎంబీబీఎస్ విద్యార్థులు, ఫిజియోథెరపీ, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మా యొక్క థీమ్ ఏంటంటే మెదడు, దానికి సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు. మెదడుకు వచ్చేటువంటి అంటువ్యాధులు సాధారణంగా 4 రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్ అండ్ ఫంగల్, ఈ 4 రకాలుగా కూడా రావచ్చు. బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల ఇచ్చేటువంటి వ్యాధులు అతి తీవ్రతతో ఉంటాయి. సాధారణంగా జ్వరము, తలనొప్పి, వాంతులు, కొన్నిసార్లు ఫిట్స్, లేకపోతే స్ట్రోక్ కోల్పోవడం వాటితో ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఘనంగా స్థాపన దినోత్సవాల సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్వీ యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ అల్యూమినీ అసోసియేషన్ కన్వీనర్ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్వీ యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ అల్యూమినీ అసోసియేషన్ కన్వీనర్ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి స్టాటిస్టిక్స్ అసోసియేషన్ను ఏపీ స్టాటిస్టిక్స్ అసోసియేషన్గా డైమండ్ జూబ్లీ సంబరాలలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా తమ విభాగాధిపతులు హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే స్టాటిస్టిక్స్ విద్యార్థులకు 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహిస్తున్నామని అన్నారు. 4వ రోజు జరిగే వేడుకల్లో అధ్యాపకులు, విద్యార్థులు 1500 మందికి పైగా హాజరవుతారని పేర్కొన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శన సుదర్శన టోకన్ల విధానాన్ని తమ విభాగం ద్వారానే సర్వే చేయించి మొదలెట్టారని గుర్తు చేశారు. తమ అసోసియేషన్ ద్వారా ప్రతి ఏడాది సంబరాలు జరుపుకోవడానికి 5 లక్షల రూపాయలను ఇదివరకే డిపాజిట్ చేసి ఉన్నారని, మరో 5 లక్షలను ఇందులో జమ చేసి మొత్తం 10 లక్షల రూపాయలకు వచ్చే ఇంట్రెస్ట్కు స్ట్రాటజిక్ సంబరాలను ప్రతి ఏడా ఘనంగా జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వీ యూనివర్సిటీ వీసీ రాజారెడ్డితో పాటు సీనియర్ అధ్యాపకులు విచ్చేయనున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ఈసీ మెంబర్ ద్వారకానాథిరెడ్డి, హెచ్ఓడి సరోజమ్మ,
మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా పొజిషన్స్ లో ఉన్నారు. అదే విధంగా పద్మభూషణ్ పద్మవిభూషణ్ వాళ్ళు అవార్డ్స్ పొందిన వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ని చాలా మంది మా డిపార్ట్మెంట్ విజిట్ చేశారు. ఉదాహరణకి సిఆర్ రావు గారు కూడా చాలాసార్లు వచ్చారు. సో చాలా గొప్ప వ్యక్తులు మా డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళారు. ఎస్ యూనివర్సిటీలోనే నంబర్ వన్ డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. అందుకనే ఈ 5 రోజులు ఘనంగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతున్నాము. ఇండియా మొత్తం మీద 700 మందికి ఇన్వైట్ చేసాం. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్సు, మహిళా యూనివర్సిటీ స్టూడెంట్సు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్ ఏ సబ్జెక్ట్ అయినా స్టాటిస్టిక్స్, వితౌట్ స్టాటిస్టిక్స్ ఏ సబ్జెక్టు లేదు. ఇప్పుడు ఏ రీసెర్చ్ లేకపోయినా సరే స్టాటిస్టిక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. అదేవిధంగా స్టాటిస్టిక్స్ అనాలిసిస్ లేకుండా ఏ రీసెర్చ్ కూడా కంప్లీట్ చేయలేరు. సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అందుకే ప్రజల్లోకి తీసుకెళ్లడమని 5 రోజులు సెలబ్రేట్ చేస్తున్నాం. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన కనకాచలం కొండపై వెలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు మహాకుంభాభిషేక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన కనకాచలం కొండపై వెలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు మహాకుంభాభిషేక వేడుకలకు నేడు అంకురార్పణ ప్రారంభించారు. ఆలయ పండితులు ముందుగా కలశాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి శాస్త్రోక్తంగా అంకురార్పణ పూజలు ప్రారంభించారు. ఈ పూజాది కార్యక్రమాలలో శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంచూరు తారక శ్రీనివాసులు మరియు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ, 15 ఏళ్ల తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన కనకదుర్గమ్మ ఆలయానికి మహాకుంభాభిషేక వేడుకలు నిర్వహిస్తున్నామని, కనకదుర్గమ్మ ఆలయం నందు 5వ తేదీ జరిగే మహాకుంభాభిషేక వేడుకలకు 50 మంది భక్త కోటి పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరారు. ఇదే విధంగా అనేక ఆలయాలకు రానున్న రోజుల్లో మహాకుంభాభిషేక వేడుకలు నిర్వహించడానికి ఆలయ అధికారులు కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. తల్లి దర్శనానికి రండి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందండి, దేవస్థానం వారు అందించే ఉచిత ప్రసాదాలు అన్ని కూడా అందుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం. 15 ఏళ్ల క్రితం జరిగిన కుంభాభిషేకం తిరిగి మళ్ళా ఇప్పుడు మా యొక్క శాసనసభ్యులు, ప్రియమిత్రులు బిఎఫ్ మోసినరెడ్డి గారి సూచనలతో ఇక్కడ మళ్ళా కూడా కుంభాభిషేక మహోత్సవానికి మేము శ్రీకారం చుట్టాం. శ్రీకాళహస్తిలో అనుబంధ ఆలయాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవాలయాలకు కూడా ఏ రోజుల్లో కుంభాభిషేకాలు జరిగినాయని డేటా తీసాం. ఆ విధంగా తీసిన వాటిలో ఒక 7 దేవాలయాలకు మనం ఇప్పుడు కుంభాభిషేకాలు పెట్టుకుంటున్నాం. మొట్టమొదటిగా కుమారస్వామి కుంభాభిషేకం అయింది. ఇది 2వది కనకదుర్గమ్మ తల్లిది. శివయ్య దర్శనం కోసం క్యూ లైన్లలోని భక్తులు నిరీక్షిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు, అతిథుల సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజులుగా వెలవెలపోయిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కలకలలాడింది. వారం రోజుల పాటు 15 వేలు దాటని భక్తుల సంఖ్య ఆదివారం ఒకేసారి 20 వేలు దాటింది. ఆలయానికి సంబంధించిన 4 గేట్లలో జనం కలకలలాడారు. సన్నిధి వీధిలో వాహనాల పార్కింగ్తో నిండింది. అయితే వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు, అతిథులకు సుదర్శనం, సత్వర దర్శనం చేసుకున్నటకు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో వికే సాగర్ బాబులు ప్రణాళికలు రచించుకున్నారు. దేవస్థానం అందించిన సమాచారం మేరకు 20 వేల మంది భక్తులు సాయంత్రం వరకు దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 200 రూపాయల దర్శన టికెట్లు కొనుగోలు చేసి 510 మంది, 50 రూపాయల దర్శన టికెట్లు కొనుగోలు చేసి 4వ గేట్ ద్వారా 1428 మంది ప్రవేశించారు. కాగా 500 రూపాయల టికెట్లతో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు 2218 మంది, 750 రూపాయల టికెట్లు కొనుగోలు చేసి 940 మంది, 1500 రూపాయల టికెట్లతో 221 మంది, 2500 రూపాయల టికెట్లతో 256 మంది, 5000 రూపాయల టికెట్లతో 50 మంది దర్శనం చేసుకున్నట్లు ప్రకటించారు. కాగా అభిషేకాలు విశేష సంఖ్యలో జరిగాయి. 61 మందిని అనుమతించారు. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు 27 జరిగాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా జనసేన పార్టీ బలోపేతం కోసం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోట వినిత ప్రారంభించిన నో మై కాన్స్టిట్యుయెన్సీ కొనసాగుతోంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినిత నో మై కాన్స్టిట్యుయెన్సీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం తొట్టమేడు మండలం తాటిపర్తి హర్జనవాడలో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇటీవల తిరుపతిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో తాటిపర్తి పంచాయతీలోని రైతులు తీసుకొచ్చిన సమస్యలను పరిశీలించారు. 2017లో అప్పుడున్న ప్రభుత్వం రైతుల భూములు 250 ఎకరాలు కజేరియా కంపెనీకి కట్టబెట్టి ఇప్పటి వరకు దాదాపు 190 రైతు కుటుంబాలకు వారి భూమికి పరిహారం ఇవ్వలేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం వారు వచ్చిన వెంటనే పరిహారం అందిస్తామని చెప్పి గెలిచాక రైతుల భూములకు ఇంతవరకు 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.
వ్యవసాయం చేసుకునే పంట పొలాలు లాక్కొని జీవనాధారం లేకుండా చేసి పొట్టగొట్టారని మండిపడ్డారు. కజేరియా కంపెనీలో స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తూ స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని తెలిపారు. తప్పకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రైతులకు అండగా ముందుండి వారి భూములకు రావాల్సిన పరిహారం అందేలా అన్ని రకాలుగా పోరాటం చేస్తామని వినుత పార్టీ తరపున ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకంకు సూలూరుపేట డేగలపాలెం డొంక వాస్తవ్యులైన శ్రీజ దినేష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి 2 లక్షల రూపాయలను దేవస్థానం ధర్మకర్తలి మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసుల ద్వారా దేవస్థానంకు విరాళంగా అందజేశారు. వారికి ఆలయ చైర్మన్ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనెల పండుగగా జరుగుతున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు, చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన ఘననాథుడు. తిరుపతి నగరంలో అత్యంత వేడుకగా జరిగిన వినాయక సామూహిక నిమజ్జనాలు, యువత కేరింతలు డప్పుల మోతలతో మారుమ్రోగిన తిరునగరం. నిమజ్జన ర్యాలీలో చిందేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. నియోజకవర్గంలోని 1150 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సత్కరించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దైవం కన్నా గురువు గొప్ప అని కొనియాడిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో వేడుకగా జరిగిన రాధాష్టమి వేడుకలు, సుందర మనోహర రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన రాధాకృష్ణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.